రాష్ట్రంలో, సిరిసిల్లలో కాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ప్రభుత్వాన్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వారిని కోరుతా ఉన్నాను. కునారిల్లిన కుల వృత్తులకు జవసత్వాలు నింపే ప్రయత్నం మేము చేసినాం, మా శాయశక్తిలో చేసినాం. మేము బాగా చేయకపోతే ఇక్కడ మంపిన కావచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే, దయచేసి మంచి కార్యక్రమాలకు మంగళం పాడకండి, మంచి పనులు ఏమైనా ఉంటే కొనసాగించండి. వాటిని దయచేసి కేవలం మీ నియోజకవర్గమనో మీరు తెచ్చిన పథకమనో వాటిని పక్కకు పెట్టకండి. ఇవాళ సాంచాల సప్పుళ్ళు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. మగ్గం మీద మళ్ళొక్కసారి మరణ మృదంగం మోదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. 14 మంది నేను లిస్టు పంపుతాను సార్, లిస్టు పంపుతాను సార్, దయచేసి చూడాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. పేర్లు వివరాలు మొత్తం జిల్లాల వారిగా నేను పంపిస్తాను. అధ్యక్ష, ఆర్డర్లు ఆపేసినారు, బతుకమ్మ చీరల ఆర్డర్లు. పాత పథకాలు చేనేత మిత్ర, నేతన్నకు చేయుత, ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. థ్రిఫ్ట్ పథకం కూడా ఎత్తేసినట్టున్నారు. మా మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే, మా మీద మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు, కానీ దయచేసి నేను వారిని కోరుతా ఉన్నా. అలిశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష, వారు ఒక మాట అన్నారు, బతుకుదారులు దారాలు తెగిపోయినాయి, ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి, ఇల్లు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష, నేను వారిని కోరుతా ఉన్నా. ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, మేము ఏం చేసినామని వారు అడుగుతున్నారు. అధ్యక్ష, ఇది ఆనాడు మా ప్రభుత్వంలో అధ్యక్ష, ఎందుకంటే మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి చాలా వలసలు ఉండేది, షోలాపూర్కి, భివాండీకి, సూరత్కి. ఆనాడు మా ప్రభుత్వంలో ఒక ఎఫర్ట్ పెట్టాం. గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూరత్కి వలసపోయిన కార్మికులను పిలిపించుకొని వారితో పాటు భోజనం చేసి ఓ రోజు దాదాపు 4-5 గంటలు గడిపి వారందరికీ అభయహస్తం ఇచ్చి వారు పిలిచి ఆనాడు వరంగల్లో వారి కోసం ఒక ప్రత్యేకంగా పార్కు పెడితే, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. శ్రామికులుగా పోయినారు, పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే వార్త నేను గౌరవ ప్రభుత్వానికి పంపుతున్నాను, చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారు నేను మనస్ఫూర్తిగా, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా మార్చి గుండెల్ని కండెలుగా చేసి చెమట చుక్కల్ని చీరలుగా మార్చి పేగుల్ని వస్త్రాలుగా అందించి మనుషులకు నాగరికత అందించిందే పద్మశాలి సోదరులు నేతన్నలు. వారిని దయచేసి నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి, పడతాను. కానీ సిరిసిల్ల నేతన్నలను వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, దయచేసి తమరితో రిక్వెస్ట్. మీ మీద నేను కోరేది బతుకమ్మ అనే పేరు ఇష్టం లేకపోతే. గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి గారు కోరుతా ఉన్నాం. చేనేత కార్మికులకు సంబంధించి నేను కానీ మా శ్రీధర్ బాబు గారు ఆ జిల్లాకు సంబంధించి మంత్రులంగా ఎప్పుడు కూడా మా పక్కనున్నటువంటి శాసనసభ్యుడు విప్పు ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఆదేశించినారు, వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలే అధ్యక్ష, 2014 ముందు దాదాపు 12,000 అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే. ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష. ఇవి ఆనాడు 2004 కంటే ముందు, ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు, వారు జగిత్యాల కవి, తెలంగాణ ఏర్పడక ముందు చనిపోయినటువంటి వారు, నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు, 2014 తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం, లేదా తెలంగాణ వచ్చినాక చనిపోయిన ఆనాడు అలిశెట్టి ప్రభు. ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్ల ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి. బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు 45,000 పవర్ లూమ్స్ ఉంటే 35,000 పవర్ లూమ్స్ అక్కడనే ఉన్నాయి. ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేవ్పూర్ మా జిల్లాలో అక్కడ ట్రసర్ చారీ తయారవుతుంది, ఓ ప్రత్యేకంగా ఉన్నది. ఒక్కడ ఇక్క చారీ తయారవుతుంది, ఇంకొకడ గద్వాల్ చీర తయారవుతుంది, ఇంకొకడ నారాయణపురం, సిద్దిపేట ఇంకొక రకమైనటువంటి వయారి బామ, ఇట్లా రకరకాలమైనటువంటి బ్రాండ్స్ ఉన్నా కానీ సిరిసిల్లలకు సంబంధించి మీరు చేయలేకపోయారు, మేము చేయలేకపోవచ్చు, మేము భవిష్యత్తులో చేస్తకపోవచ్చు. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి నేను అనేక సందర్భాల్లో ప్రభుత్వంలో కోరుతా ఉన్నాం. సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడు అన్నప్పుడు అధ్యక్ష, విద్యా వ్యవస్థలో పెరగాలని కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి పెట్టడం, అక్కడ బీడీ కార్మికులకు సంబంధించి లేదా చేనేత కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చడం, దాని ఆపరేషన్ లేదు అధ్యక్ష. ఆనాడు అక్కడ సిరిసిల్లకు సంబంధించి వారు శాసనసభ్యులు, నేను పార్లమెంట్ సభ్యుడు, ఆత్మహత్యలు జరిగితే రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు పోరాడదాం అని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి కొత్తగా మేమైతే పని చేయలేదు మీరే అంటున్నారు, గతంలో ఉన్నటువంటి అప్పులు తప్పది, ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటే ఆ అప్పులు కట్టుకుంటూ పోవాల్సిందే. ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మరి అప్పులు చెల్లించుకుంటూ పోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఈరోజు ఒకటే, ఎక్కడైనా ఏదైనా
అంశం ఉంటే నేను వారిని కోరుతాను. రాజకీయంగా మేము, నేను శ్రీధర్ బాబు గారు, మా ఆది శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా సెక్రటరీ టెక్స్టైల్తో మాట్లాడి మన అవసరం ఏ విధంగా దాన్ని చేద్దాం. టెక్స్టైల్ పార్క్ కూడా మేమే తెచ్చిన అధ్యక్ష. ఆయన నేను పార్లమెంట్ సభ్యుడు, వారు శాసనసభ్యుడు, కావూరు సాంబశివరావు వారు తీసుకొచ్చిన అధ్యక్ష. మీరు రాష్ట్రంలో టెక్స్టైల్ మంత్రి మీరు కూడా వచ్చినారు. ఎన్నడైనా మనం సానుకూలంగా మీరు రాష్ట్రానికి మనం అధికారంలో ఉన్నటువంటి టెక్స్టైల్ మంత్రి మనమే కాదు అధ్యక్ష. టెక్స్టైల్ పార్క్ కూడా మనం మన అత్యం. సో నేనేం అడుగుతా ఉన్నంటే, మీరు టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో అంత పెద్ద వ్యవస్థ ఉండగా నేను వరంగల్కు చేయడానికి వ్యతిరేకిస్తలేను. గౌరవ శాసనసభ్యుడు ఎవరు అనుకోవద్దు, కానీ అది వదిలిపెట్టి మీరు వరంగల్లో పోయి సూరత్లు ఉన్న తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ నేతన్నల కొరకు మీరు కార్యక్రమం తీసుకోవాలి అధ్యక్ష. నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇవాళ కేంద్ర మంత్రి సభ ద్వారా కోరుతా ఉన్నాం, ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఒక టెక్స్టైల్ పార్క్, భారతదేశంలో తెలంగాణకు ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తే సిరిసిల్లకు రమ్మని అడిగితే కనీసం ఇప్పటివరకు ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితులలో మరొక్కసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిని, సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఇది ఫెడరల్ సిస్టంలో ఇద్దరికి కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ యొక్క కంకర్డ్ లిస్టులో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు సంబంధించి మీరేం చేస్తారో చేయండి. గౌరవ శాసనసభ్యులతోటి మేము జిల్లా నాయకులం, రాజకీయం సంబంధం లే. మేము నేను ఒక గీతన్న నేతన్న అనేటువంటి ఒక తాల్మెల్తో నడిచే వ్యక్తులంగా తప్పకుండా వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంది. వాళ్ళకి సహకారం చేయాలి. బలిన వర్గాల శాఖ మంత్రి అనే ఆలోచన తప్ప రాజకీయం కాదు. మీరు అన్నట్టుగా అక్కడ ఏదో మీరు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేనేత ఏదైతే బతుకమ్మ చీరలు మానుకున్నాం అనేది తప్పు. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇవాళ జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మొత్తం వస్త్ర ఉత్పత్తులు అన్నింటినీ కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జీవో తీసుకొచ్చినాం అందరికీ మీకు తెలుసు. ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా మీ కన్సర్న్, మాకున్నటువంటి బాధ్యత, మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, కేంద్రం కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తాను అధ్యక్షుడు. కన్క్లూడ్ చేయండి కేటీఆర్ గారు ప్లీజ్. స్పీకర్ సార్, ఐ థ్యాంక్ ద ఆనరబుల్ మినిస్టర్. మినిస్టర్ గారు చాలా సహృదయంతో స్పందించినందుకు వారికి ధన్యవాదాలు సార్. వారు చెప్పినా మేము చెప్పినా ఒకటే చెప్తున్నాం సార్, ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 15 మంది, నేను ప్రభుత్వానికి లిస్టు కూడా పంపుతున్నాను సార్, 15 మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. వారిని ఆదుకోమని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారికి, గౌరవ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, సిరిసిల్ల విషయం వారు చెప్పారు, జియో నెంబర్ 1 అన్నారు, చాలా సంతోషం అధ్యక్ష. జియో నెంబర్ 1లో ఏం చెప్పినారు అధ్యక్ష, 365 రోజులు సిరిసిల్లలోని నేతన్నలకు, రాష్ట్రంలోని నేతన్నలకు పని కల్పిస్తామని చెప్పారు. 365 రోజులు మరి ప్రభుత్వం ఏర్పడి ఇది 8వ నెల. నేను వారిని కోరుతా ఉన్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, తప్పకుండా 365 రోజులు పని మీరు ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్లో చెప్పారో కల్పించండి. మేము గతంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అనే మాట మాట్లాడినారు. ఓకే అధ్యక్ష, మీరు ఒకవేళ అవి నాణ్యంగా అనిపించకపోతే అవి పాలియస్టర్ ఉత్పత్తులు. మేము ఆనాడు ఖర్చు పెట్టింది ఒక్కొక్క చీర మీద 330 రూపాయలు, 340 రూపాయలు, కోటి మంది మహిళలకు ఇచ్చినాం అధ్యక్ష. ఒకవేళ ప్రభుత్వం దాన్ని మంచిగా ఇంకా మంచి క్వాలిటీ ఉంది ఇవ్వాలి, ఒక 500 రూపాయలు ఖర్చు అయినా, 600 రూపాయలు ఖర్చు అయినా మేము ఇంకెక్కువ పెడతామంటే వి వెల్కమ్ ఇట్ తప్పకుండా. బతుకమ్మ పథకం కాకపోతే ఇంకో పథకం పెట్టండి, మాకు అభ్యంతరం లేదు, మాకు ఎలాంటి బేసిజన్ లేదు, వి వెల్కమ్ ఇట్. వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో మానవతా హృదయంతో స్పందించండి. వాళ్ళు చనిపోతూ ఉంటే మనం తప్పకుండా ఆదుకుంటే మంచిది, మీకే మంచి జరుగుతుంది, మీకే మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను.